భారతీయ చిత్రసీమను ఒక కుదుపు కుదిపేసి అంచనాలను మించి రికార్డులను తిరగరాసిన బాహుబలి 2 చిత్రం విడుదల తర్వాత వరుసగా వచ్చిన చిత్రాలన్నీ పేరు లేకుండా పోతాయనే టాక్ టాలీవుడ్ లో మొదలైంది. కానీ అందుకు విరుద్ధంగా పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్లతో దూసుకెళ్తున్న చిత్రాలు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. వేణు మడికంటి తెరకెక్కించిన వెంకటాపురం తనదైన శైలిలో అభిమానుల్ని ఆకట్టుకుంటూ దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో రాహుల్, మహిమ హీరో హీరోయిన్లుగా నటించారు. చిన్న చిత్రంగా విడుదలై వసూళ్లను రాబట్టుకుంటోంది. ఇక నికల్ హీరోగా వచ్చిన కేశవ చిత్రం అత్యధిక ఆదరణ పొందుతూ వసూళ్లు చేజిక్కించుకుంటోంది. వైవిధ్యమైన కథతో వచ్చిన చిత్రంగా నిలిచింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం సన్ని అందించారు. మర్డర్ అయినా ప్రశాంతంగా చేస్తాడనే తీరుతో విపరీతంగా భారీ స్పందనతో తన ప్రతిభను ప్రదర్శిస్తోంది. విభిన్నమైన ఆలోచనలతో దర్శకులు తమ ప్రతిభను చాటుకుంటున్నారు.